అందరికీ వెరీ 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 గుడ్ మార్నింగ్. ఇంత సడన్గా ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం పవన్ కళ్యాణ్ గారు. నాకు, చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా ఆత్మీయులు, అనుబంధం ఉంది. వాళ్ళ కుటుంబంలో చిరంజీవి గారికి నేను ఇంద్రానే ఒక సెన్సేషనల్ ఆల్ టైమ్ రికార్డ్ ఆఫ్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ రాసిన వాడిని, అల్లు అర్జున్ని గంగోత్రి సినిమాతో హీరోగా రాయటానికి ఎన్నో ఆఫర్లు వచ్చినా పక్కన పెట్టి అరవింద్ గారి కోసం వాళ్ళ అబ్బాయిని హీరోయిన్ చేసిన వ్యక్తిగా ఈ రోజున ఇలా మాట్లాడతాను, మాట్లాడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. కానీ మాట్లాడక తప్పట్లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక మిడిల్ క్లాస్, ఇదేదో ఒక అశోషన్ ఏదో పెట్టారు, రివాల్వరు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేశారు. అప్పటి నుంచి ఆయన్ని ఒక, ఆయనకి ఎప్పుడు నేను కథ చెప్పలేదు, ఆయన ఎప్పుడు నన్ను పిలవలేదు. ఆయన ఎందుకంటే తెలుగులో పుట్టినటువంటి టాలెంటెడ్ పీపుల్ని అతి తక్కువ గౌరవించే వ్యక్తుల్లో మొట్టమొదటి వాడు పవన్ కళ్యాణ్ అని నాకు అప్పటి నుంచి తెలుసు. మాకంత అవసరం లేదు, ఆయనకు కూడా మాకంత అవసరం లేదు. అప్పటి నుంచి నేను ఫాలో అవుతూ ఇతనికి సినిమా నటన కంటే కూడా సోషల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని, ఒక మంచి, ఒక భావాలు కలిగినటువంటి, ఇంతకుముందు ఆల్రెడీ ప్రయాణించినటువంటి పెద్దల్లో అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తాడనే దాంట్లో సినిమా ఫీల్డ్లో పెద్ద ఫోకస్ ఆయనకి లేదు, మేము కూడా పెద్ద పెట్టలేదు. ఆయన సినిమాలు పెద్ద చూడలేదు నేను. సో కానీ నిన్న మాట్లాడిన మాటలు, ఇంతకుముందు మాట్లాడిన మాటలు ఏవో చిన్న పొరపత్యాలు ఉన్నా కూడా అవన్నీ పెద్ద కన్సిడర్ చేయగలిగినవి కాదు. కానీ కృష్ణా జిల్లాలో నిన్న మాట్లాడిన మాటలు, మొన్న మాట్లాడిన మాటలు, ఆయన ఏ పార్టీతో మిక్స్ అయిపోయి ప్రయాణం చేస్తున్నాడు అనేది నెక్స్ట్ చాప్టర్కి వస్తాను. ఫస్ట్ నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే, కేసీఆర్ గారు రిటర్న్ గిఫ్ట్ మీరు మాకు ఇవ్వద్దు. ఏమండి, మీకు ఇస్తా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్ గారు? ఏమన్నా చెప్పాడా ఎప్పుడైనా? ఎందుకు మీరు కంగారు పడతారు? కేసీఆర్ గారు, చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి దగ్గర నుంచి గురు శిష్యులో ఎవరి గురువో ఎవరి శిష్యులో వాళ్ళు తెలుసుకుంటారు. మీకెందుకండి గోక్కుంటారు వాళ్ళ సమస్యల్లో? ఇక్కడ నేను, నా కుటుంబం, నా పిల్లలు, నిన్నగాక మొన్న నా కూతుర్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చుకొని ఉన్నాము. అంతా మిక్స్ అయిపోయిన జనరేషన్ టుగెదర్. 70 సంవత్సరాలుగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు, కేరళ వాళ్ళు, మళ్ళీ ఎంతోమంది దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యి బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాం, హ్యాపీగా జీవిస్తున్నాం. చాలా అంటే ఎంతంటే, అసలు ఆంధ్రప్రదేశ్ వెళ్తే సఫకేటింగ్గా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు మీ అందరి వల్లే కేవలం. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్ అనే గొప్ప నాయకుడు, భారతదేశంలో మళ్ళీ చెప్తున్నాను, ఇవాళున్న ముఖ్యమంత్రులు అందరికంటే కూడా టాప్ నెంబర్ 1 సీఎం కేసీఆర్. ఆ తర్వాత రాబోయేది కూడా కేటీఆర్. వాళ్ళిద్దరు సంరక్షణలో వాళ్ళు మమ్మల్ని కడుపులో పెట్టుకుని ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, వాడు రిక్షావాడు కానీ, ఆటో డ్రైవర్ కానీ, రైతు కానీ, ఒక సినిమా వాళ్ళు కానీ, ఆస్తులు కానీ, అంతస్తుల మీద కానీ ఎక్కడైనా దాడులు చేయకుండా, ఎక్కడా ఇది చేయకుండా అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాము, అన్నదమ్ముల్లాగా హ్యాపీగా ఉందామని ఉద్యమప్పుడు చెప్పిన ఆయన మాటని నెరవేర్చుకుంటున్న ఆయన్ని మీరు అంటారా? ఇవాళ మేము పిలుపునిస్తే సెట్లర్స్ అందరూ మీకు వ్యతిరేకంగా నిలబడతానని కూడా మాకు నిన్నటి నుంచి కొన్ని వేల కాల్స్ వచ్చాయి. నాకు రాజకీయాలు చేస్తున్నప్పుడు రాష్ట్రాలను విరదీమ్మకండి, దానికి ఎంత నష్టం వస్తో తెలుసా? రేపు బంజారా, ఇదే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో నా కొడుక్కో, నా మనవడికో, నా మనవరాలకో, నా చెల్లెలకో, నా కూతురుకో కష్టం వచ్చి వెళ్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఏమయ్యా ఆంధ్ర వాళ్ళు మీరు, మా మీద, మా పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదని చంద్రబాబు నాయుడు అంటాడు, ఏంటి ఇంకొక వ్యవస్థ మీద నమ్మకం లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, ఏంటండి చిన్న చూపు చూస్తే? నువ్వు వచ్చి కాపాడతాడా? ఎవరు వచ్చి కాపాడతారు? 20 రోజుల క్రితం వచ్చినటువంటి నాగబాబు అనే మీ అన్న కాపాడతాడా? ఆల్రెడీ పార్టీ పెట్టి
చెమ్మా చెక్క ఇదే సైరా నరసింహారెడ్డి అని గత చరిత్రలో తీసుకుంటూ మేకప్ వేసుకుని తిరుగుతున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కాపాడతాడు మమ్మల్ని. మా ప్రాణాల మీద, మా యొక్క స్థిరత్వాన్ని, మా యొక్క జీవితాల మీద మీరు ఆడుకుంటారా? ఇక్కడ మీరు ఆడుకున్నా కూడా, మీరు రెచ్చగొట్టినా కూడా కేసీఆర్ గారు మమ్మల్ని ఏదో చేస్తారు, మా ఆస్తుల మీద దాడి చేస్తారు, లేకపోతే మమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు అనుకోవడం పిచ్చి పొరపాటు. మీ ఇద్దరంత కుచింత స్వభావం ఆయనకి లేదు రాదు. ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? సినిమా ఫీల్డ్లో ఎట్లా సక్సెస్ఫుల్గా ఉండాలనేది నేర్చుకోవాలి. ఎన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు? ఏమి సక్సెస్లు ఇచ్చారు చెప్పండి. నేను గనక నోరు తెరిస్తే ఎలక్షన్ తర్వాత నవరంధ్రాలు మూసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా నోరు ఓపెన్ చేయించొద్దు పవన్ కళ్యాణ్ గారు, దయచేసి చెప్తున్నాను మీకు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీరు ఏ పార్టీతో అయితే చేతులు గెలిపారో ఆ పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున చెప్తున్నాను, ఓపెన్ చేయించుకోవద్దు. చక్కగా పార్టీ పెట్టుకున్నారండి మీరు, తప్పులేదు. మీ సిద్ధాంతం చెప్పండి. అక్కడికి వచ్చే రంగాని ముక్కలు ముక్కలుగా నరికినటువంటి విజయవాడ నడి బొడ్డులో నువ్వేం మాట్లాడతావు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? ఆయన నీలాగే కొత్త పార్టీ పెట్టుకున్నాడు. నవరత్నాలు అనే ఒక అద్భుతమైనటువంటి ఓ పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ 3,000 చిల్లర కిలోమీటర్లు రాత్రింబగళ్ళు తిరిగి కష్టపడ్డాడు. తండ్రి లేడు, బాబాయి చచ్చిపోతే ఆనందేస్తారు, ఎయిర్పోర్ట్లో దాడి చేస్తే అతనికే అతనే పొడుచుకున్నాడంటారు, ఇంకా రేపు విషయం దాకా కూడా చచ్చిపోతాడు అతను. ఏంటండి మాట్లాడేది? నోటికి హద్దు పొద్దులు ఉన్నాయా? ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఒక ఎజెండా పెట్టుకున్నాడు, ఒక నవరత్నాలు అనేది ప్రజలకు ఏం చేస్తాడో ఒక క్లారిటీ ఉంది, నడిచాడు, కష్టపడి తిరిగాడు. ఓటర్లు రేపు ఎట్లా డిసైడ్ అయ్యారో మీకు తెలీదు. 22-23 టీవీల ముందు కూర్చుంటే గుండెలు పగిలిపోతాయి ఒక్కొక్కరికి. అంత మేజార్టీతో గెలవబోతున్నాడు, ఎంత దాచిపెట్టుకున్నారు ఓటుని. నేను అప్పటికే ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నా క్యాస్ట్ ఏదో ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల సినిమా ఫీల్డ్లో ఎవరికీ కూడా నా కులం ఏంటో తెలియదు. ఇప్పుడు చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ గారు మీలాగే కాపు బిడ్డని. మా ఇంటి పేరు ఆకుల, ఆకుల చిన్ని కృష్ణ, మాది తెనాలి నడిబొడ్డు. మా ఇంటి పేరు మీదే మా తెనాల్లో మార్కెట్లో ఆకుల వారి వీధి ఉంది. అంత మంచి గొప్ప ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తిని నేను, గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. మీరు అనుకుంటున్నారేమో, టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కడు 100 టిక్కెట్లో 75% కాపు కులస్తులే. ఆ కాపు కులస్తులు ఓట్లు కొని వాటిని తీసుకొని కోట్ల కోటీశ్వరులైపోయి కోట్లాది కోట్ల రూపాయలు సంపాదించి ఎవరికైనా ఒక ఇండస్ట్రీ పెట్టారా మీరు? స్ట్రైట్ క్వశ్చన్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఒక ఫిల్మ్ స్టూడియో పెట్టారా? ఎవరికైనా మీ సినిమా చూసినటువంటి ఎవరికైనా, ఏ మీరైనా నటులు, మీ అభిమానులు నటులు లేరా, డాన్సర్లు లేరా, ఫైటర్లు లేరా, నటించేవాళ్ళు లేరా? ఎవరికైనా ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాల చరిత్రలో ఇన్నాళ్ళయింది ఇండస్ట్రీకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అయింది సీనియారిటీ అని మాట్లాడే మీకు ఎప్పుడు కూడా సినిమా చూసేవాళ్ళలో కూడా కళాకారులు ఉంటాడని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఒక బ్యానర్ పెట్టి, ఒక సంస్థ పెట్టి, ఒక కొత్త కాపు కుర్రోడ్నో, లేకపోతే ఒక బీసీ కుర్రోడ్నో, ఒక దళిత కుర్రోడ్నో హీరోని చేసి, అయ్యా మీలో కూడా నటులున్నారు, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, ఈ స్టూడియో అంతా మీకు అంకితం అని ఏమన్నా పెద్ద లోక కళ్యాణం కోసం, సినిమా ఫీల్డ్ కళ్యాణం కోసం ఏమైనా చేశారా? ఆఫ్టర్ ఎలక్షన్ నేను చేయబోతున్నాను. ఒక రిక్షావాడు, ఒక కార్మికుడు, ఒక లారీ డ్రైవర్ అయినా సరే ఎంతోమంది మీలో కూడా హీరోలు ఉన్నారు. నా కులస్తులు కానీ, బీసీలు కానీ, దళితులు కానీ అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఏర్పరచడానికి చిన్ని కృష్ణ స్టూడియోస్ నిర్మించాను. ఈ ఎలక్షన్ హడావుడిలో దాన్ని అనౌన్స్ చేయలేదు తప్ప నేను చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా కాపు సోదరులు అందరికీ చెప్పేది ఏంటంటే, అయ్యా మీలాగే మేము ఇష్టపడ్డాం, మీలాగే మేము ప్రేమించాం, మీకంటే ఎక్కువ కష్టపడి నేను ఇంద్ర అనే ఆల్ టైం రికార్డ్ రాశాను. ఇంతవరకు నా బిడ్డల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా చెప్తున్నాను, ఇస్తరాకేసి అన్నం పెట్టలేదయ్యా, 10 రూపాయలు బాల్ పెన్ ఇవ్వలేదయ్యా తోటి కులస్తుడికి, వాళ్ళేంట్రయ్యా బాబు మీకు పీకేది మీరు నమ్మొద్దు. దయచేసి మీరు మీ జీవితాలని ఇంకొకసారి మీరు మోసపోవద్దని ఒక కాపు సోదరుడిగా చెప్తున్నాను. మీకు మీ జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే మీరు ఓటు వేయాల ఆవశ్యకత ఉంది. ఎలక్షన్ అయిపోతే మళ్ళీ కనపడరు, మేకప్ వేసుకునే వాళ్ళు మాత్రం నమ్మొద్దు.
రోడ్డు మీద తిరుగుతాను, మీరెవ్వరు రోడ్డు మీదకి రావద్దు, ఏమన్నా సమస్యలుంటే నేను పరిష్కరిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మిమ్మల్ని రమ్మంటున్నాడు? ఇప్పుడు ఎందుకు అక్కడెక్కడ కొత్త క్యాపిటల్లో వస్తే ఇన్ని వేల ఎకరాలు అవసరమా అని మాట్లాడి ఎవరో గిన్నె తీసుకొస్తే పెరిగన్నవి తీసుకొచ్చి ఏదో ఒక రెడ్ టవల్ వేసుకొని మళ్ళీ వచ్చి ఎందుకు మేకప్ వేసుకొని అదేదో సినిమా లాస్ట్ ఫిల్మ్ వాట్ హీ డిడ్ ద ఫిలిం ఇట్స్ ఎ డిజాస్టర్ ఫ్లాప్ ఫిలిం. వాట్ ఈస్ దట్ ఫిలిం? అజ్ఞాతవాసి. అజ్ఞాతవాసి అనే పెద్ద బ్రహ్మాండమైనటువంటి లోక కళ్యాణం కోసం ప్రజల కోసం రాసిన కథ అది. అసలు మీ జ్ఞానం ఎంతో, మీ యొక్క నాలెడ్జ్ ఎంతో, మీ యొక్క తెలివితేటలు ఏంటో, మీరు సినిమా ఫీల్డ్ వదిలిపెట్టి రాజకీయ భవిష్యత్తుకి వెళ్ళినప్పుడే ఆ అజ్ఞాతవాసి సినిమా చెప్పుద్ది మీ బ్రెయిన్ ఎంతో. వేరే వాడి కథ ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి కథారచయిత దొంగతనం చేస్తే టీ సిరీస్లో ఫెనాల్టీ కట్టొచ్చాడు. నువ్వు త్రివిక్రమ్ శ్రీనివాసు మీ కంపెనీ మొత్తం వెళ్ళి నిన్న ఏదో పొద్దున్న టీవీ చూస్తుంటే అంటారు ఇంతమందిని తిప్పుకుంటాడు, ఇంతమందిని తిప్పుకుంటాడు, చివరికి ఒక్కళ్ళకే ఇస్తాడు టికెట్టు జగన్మోహన్ రెడ్డి గారని. మీరెంతమందికి ఇచ్చారండి? మీరు మీ అన్నయ్య గారు మీ ఉన్నటువంటి మెగా ఫిల్మ్లో హీరోలందరూ కలిసి ఎవరెవరికి ఇచ్చారండి నిర్మాతలకి చెప్పండి? మీరు సొంత బ్యానర్లు పెట్టుకొని డబ్బులు కాకుండా నిర్మాతగా వచ్చే రెవెన్యూ కాకుండా కాపు కులస్తులు తీసే ఓ మన టికెట్ డబ్బులు మొత్తం మీరు దోచుకోలేదా? ఇంకా నెక్స్ట్ ఓపెన్ అవుతాను, ఆఫ్టర్ ఎలక్షన్ ఒక్కొక్క పాయింట్ తీసి మాట్లాడితే ఏమి జరిగినాయో నా జీవితంలో చెప్తే నా జీవితం నాశనం చేయడానికి ఎవరెవరు పుణుకున్నారో మొత్తం కథలు కథలుగా పుంకాను పుంకాలుగా చెప్తాను. గవర్నమెంట్ మారనివ్వండి. ఓకే, ఇంకా పోతే చంద్రబాబు నాయుడు గారు ఏండి ఒక్క విషయం మాట్లాడుతున్నావా నువ్వు? ఒక బ్యాంకులో వచ్చిన కథ చెప్తా. ఒక బ్యాంకులో బయట ఏటీఎం కౌంటర్లు ఉంటాయండి, నైట్ టైం డ్యూటీ చేస్తారు లేకపోతే డే టైం డ్యూటీ చేస్తారు. నైట్ టైం డ్యూటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడు డబ్బులు బాగలేదు. డే టైం డ్యూటీలో ఒక వ్యక్తి ఉన్నాడు, అప్పుడు డబ్బులు బాగలేదు. కొత్తగా ఒకడు 5 సంవత్సరాలు నైట్ డ్యూటీ చేశాడు, నైట్ డ్యూటీ చేసినప్పుడు మొత్తం ఏటీఎం కౌంటర్లో డబ్బులు పోయినాయి. నువ్వెవరిని అడగాలండి వచ్చి? నువ్వు కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక ఎజెండా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఎజెండా ఉంది. మీరిద్దరు కలిసి ఈ 5 సంవత్సరాలు నేను వస్తే ఇది చేస్తానని చెప్పాను అలా, లేకపోతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినా కూడా అతను వదిలిపెట్టి ఈ నైట్ టైం పోవడానికి ఎప్పుడో పోయిన సంవత్సరమో పోయిన జన్మలోనో ఎప్పుడో ఒకప్పుడు ఈయన ఉంటాడని చెప్పి మాట్లాడతావా? ఏం మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారు? మీరు కేసీఆర్ దోచుకుంటాడా? ఈయన దోచుకుంటారా? అసలు మీకు అసలు రాజకీయ అనుభవం నాకు తెలిసిన నాలెడ్జ్లో 0.001 కంటే తక్కువ వేస్తాను. ఎందుకో తెలుసుకా? 2 రాష్ట్రాలంటే ఏమనుకుంటున్నారు? పక్క పక్క ఉన్న 2 రాష్ట్రాలంటే ఏమనుకుంటున్నారు? ఒకప్పుడేమో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటివి, ఇప్పుడేమో పక్క రాష్ట్రం మీద పడుతుంటివి. ఎంత సున్నితమైన అంశాలు ఉంటాయో నీకు తెలుసు? అసలు రాజకీయంగా నీకు గురువు ఎవరు? ఒకసారి సీనియర్ లీడర్స్ దగ్గరికి చేతులు కట్టుకొని పలకా పలపం తీసుకెళ్ళి నేర్చుకో వెళ్ళి. రేపు జరగరాని జరిగితే సినిమా ఫీల్డ్ మొత్తం కనుక తెలంగాణ పీపుల్ కనుక ఆపేస్తే ఎవరికి నష్టం? నీకేముందు దులుపుకొని వెళ్ళిపోతావు. సంపాదించుకున్నారు, రిటైర్మెంట్ అయ్యారు, నెక్స్ట్ జనరేషన్ వాట్ ఇస్ ద ఇదేంటి? వాళ్ళట్లా ఇంత నీచంగా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మాట్లాడరు, మాట్లాడబోరు కూడా. ఇంకొక విషయం తెలుసా, కర్ణాటక పైన ఉన్నటువంటి దేవేగౌడ గవర్నమెంట్లో ఒకప్పుడు ఆల్మట్టి డ్యామ్ ఇష్యూలో ఇప్పటికి తేళ్ళ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రజలు ఇంకా కొట్టుకుంటూ ఉంటారు వాటర్ ప్రాబ్లం కోసం. ఇదే చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ఇష్యూ వస్తే మహారాష్ట్ర వెళ్తే తేల్చుకోలేక సమస్య పరిష్కరించబడక పాచిపోయి కుళ్ళిపోయి శిథిలావస్థలో వస్తే ఆ సమస్యని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయి నీట్గా గోదావరి పరిష్కారం చేసుకుని వచ్చాడు. ఆయన దగ్గర నేర్చుకోవయ్యా ముందొచ్చి. ఏమనుకుంటున్నావు? ఏమన్నా సినిమా త్రివిక్రమ్ సినిమా రాసే సినిమా డైలాగ్ అనుకుంటున్నావు రాజకీయం అంటే? రేపు కనుక ఇక్కడ 2 నదులు ప్రవహిస్తున్నటువంటి కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తున్నటువంటి అగ్రెసివ్ నేచర్గా ఉండి ఎవరైనా తీసుకోవాలని డెసిషన్ తీసుకోవాలని కనుక డ్యాములు కడిగితే ఎంటైర్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎండిపోతా, ఎండిపోవడానికి కారణం ఏమని చంద్రబాబు ఏటో నువ్వు అవరాని నేను ప్రశ్నిస్తున్నా. ఎంత క్లారిటీ ఉండాలి రాజకీయం అంటే? ఎంత సున్నితంగా ఉండాలి? జగన్మోహన్ రెడ్డి గారు తిట్టంటే ఎందుకు తిట్టాలయ్యా? రేపు ప్రతి విషయంలో చర్చలు అవసరం, ప్రతి విషయంలో సానుకూలత అవసరం, ప్రతి ఓటర్ విషయంలో మాకు ఇక్కడ జరుగుతుందయ్యా అని చెప్పిన రిక్వెస్టింగ్ నేచర్లో కింద ఉన్న రాష్ట్రాలు పై ఉన్న రాష్ట్రానికి ఎప్పుడూ తల ఒక్కే ఉండాలి.
తల ఎత్తి తిరగడానికి ఇదేమన్నా కోట శ్రీనివాసరావు వెళ్ళాలనుకుంటున్నావా, ముఖేష్ ఋషి వెళ్ళాలనుకుంటున్నావా? ఇక్కడ ఇట్ ఇస్ ఎ స్టేట్, ఇట్ ఇస్ ఎ నేషన్. అగ్రెసివ్గా మాట్లాడుతూ నీకే కాదు మాకు తెలుసు, నా కొడుకు కూడా మాట్లాడతాడు రేపు అవకాశం ఇస్తే. క్లారిటీ ఉండాలి, వాటర్ సమస్యలు రాకూడదు, ఉద్యోగుల సమస్యలు రాకూడదు, ఎక్కడ డిస్ప్యూట్స్ రాకూడదు, పోలీస్ స్టేషన్లో రాకూడదు, కోర్టులో రాకూడదు అంటే ఎంత సున్నితంగా ఉండాలి రెండు రాష్ట్ర ప్రజలు అంటే ఎదురు తిరగమంటావా నీలాగా? ఆయన కూడా ఆయన సముచితంగా చూసి అన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ ఎలక్షన్ ఎట్టి పరిస్థితుల్లో అసలు మీకు అసలు ఎట్లా ఇది లేదయ్యా? ఆంధ్ర రాష్ట్రంలో చదువుకొని ఫీజు రీఎంబర్స్మెంట్ రాక నాకు తెలిసినటువంటి కుటుంబాల్లో పిల్లలు పనులు చేసుకుంటున్నారు తెలంగాణ వచ్చే. నీకు తెలుసా మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీరు కాపుల్ని డీవియేట్ చేయకండి దయచేసి, వాళ్ళు పిల్లలు ఏమీ తెలియదు. మీరు కనపడంగానే ఇట్లా అనగానే అది సినిమా అనుకుంటున్నారు. అట్లాంటి ప్రసి హృదయాల మీద డ్యామేజ్ చేయకండి. వాళ్ళ జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి ఫీజు రీఎంబర్స్మెంట్ రాక. ఎప్పుడైనా హాస్పిటల్ చుట్టూ తిరిగావా? అనంతపూర్తు శ్రీకాకుళం ఎప్పుడైనా వెళ్ళి ఎంతమందికి ఆరోగ్యశ్రీ పథకాలు అందక ఎంతమంది చనిపోయారో లిస్టు తెలుసా నీకు? తెలుసా నీకు అసలు ఎంతమంది ఇప్పుడు చావు బతుకులు ఉన్నారో తెలుసా? రేపు ఇదే ప్రభుత్వం ఫామ్లోకి వస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలుసా నీకు? అసలు ఐడియా ఉందా? క్లారిటీ. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఏది కూడా అమలు జరగక ఒక పక్క విద్యార్థులు ఒక్క ఉద్యోగం ఎరుగునా? ఒక్క ఉద్యోగం. వీటన్నిటి గురించి మాట్లాడకుండా పరమ చెత్త మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? ఒకప్పుడు ఏమైనా ఆయన లక్ష కోట్లు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి 1,000 కోట్లు అంటారు. అదే అది కదయ్యా, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయనుకో, అసలు మీరు 1,000 రూపాయలు నాకు ఇస్తే నేను తీసుకుంటానా? చిన్న కామన్ సెన్స్ పాయింట్ లేదు. 1,000 కోట్లు ఇచ్చారు, అసలు 1,000 కోట్లు కరెక్టా, లక్ష కరెక్టా? క్లారిటీకి రండి. ఆయన మీద దొంగ కేసులు పెట్టారు, అన్నీ ప్రూవ్ అవుతూ వస్తున్నాయి, మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి, మొత్తం ఎక్కడో నిరూపించబడదు. కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు, నేను ఇప్పుడు చెప్తున్నాను, కడిగిన ముచ్చులాగా బయటకు వస్తాడు. కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఆయన మీద నేను తీయడానికి అసలు మనసు ఎట్లా వచ్చింది బాబు నీకు? ప్లీజ్ కమ్ బ్యాక్, ఫస్ట్ డూ. ఏ కథ సెలెక్ట్ చేస్తే, రీమేకులు కాదు, తమిళ్లో ఆడిన రీమేకులు చేయటాలు, మలయాళంలో ఆడిన రీమేకులు చేయటాలు కాదు సినిమా ఫీల్డ్ అంటే. మ్యాన్ స్క్రిప్ట్, ప్రజలకు ఉపయోగపడే కథలు రాయి, యాక్ట్ చేయి, ఉద్రేకపరచు. నీకు టైం ఉంటుంది, నీకు టర్మ్ వస్తుంది, తొందరపడ మాకు దయచేసి. ఒక గోదావరి పుష్కరాలకు వెళ్తే ఒక సినిమా, దుబాంకూరు డైరెక్టర్ ఒకడు, బోయపాటి శ్రీనివాస్ అనేవాడు, దుబాంకూరు డైరెక్టర్ వాడు, నిన్నగాక మొన్న తలకాయలు దిగితే నా కొడుకు అంటున్నాడు గద్దలు తీసుకెళ్తాయి అంట, స్కైలోనే ఆకాశంలోనే తలకాయలు తీసుకెళ్తాయనే ఒక మూర్ఖుడు అగ్నిదేని ఏమీ తెలియనటువంటి పశువు కంటే హీనమైనటువంటి ఆ డైరెక్టరు చంద్రబాబు నాయుడు గారు ఇడి తిరిగితే సూర్యోదయం పడుతుందండి, ఇడి తిరిగితే ఇది పడుతుందండి, తూర్పు తిరగండి, మొత్తం తెచ్చారు, మొత్తం తెచ్చారు. నీ అమ్మ దరిద్రమని వదిలిపోయింది, అందరూ విధవరాళ్ళు అయ్యారు. అట్లాంటి విధవరాళ్ళు అయినటువంటి గోదావరి పుష్కరాల్లో పరమ పవిత్రమైనటువంటి గోదావరి ఒడ్డున గోదావరి సాక్షిగా మీరందరూ తప్పు చేసి తర్వాత పసుపు కుంకుమ వచ్చుతావు విధవరాళ్ళకి? ఏంటే ఇది, ఇవన్నీ అర్థం కావట్లేదా? రా, నేను ఇస్తాను రోజుకోటి. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి విషయం తప్పు చేశాడు ఆయన. అదిగాక నాకు కనకదుర్గం అంటే చాలా ఇష్టం. ఫౌండేషన్ స్టోన్ చూసా, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినాలి. పవన్ కళ్యాణ్ గారు బెదవాళ్ళలో మీరు ఈ టాపిక్ మాట్లాడలేదు, మీకు అందిస్తున్నా. ఇంకా ఏంటి తెలుసా, 62 పిల్లర్లు, 62 పిల్లర్లు, 62 పిల్లర్లు, 5 సంవత్సరాల టైము, ఫ్లైఓవర్ కంప్లీట్ కాల. ఏమంటే మీడియా వాళ్ళు, మీలో కూడా కొంతమంది చాలా ప్రేమలో అభిప్రాయాలు ఉంటాయి, దానికి ఏం కాదంటలేదు. ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. 62 పిల్లలు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేయనటువంటి టీడీపీ ప్రభుత్వం, మిస్టర్ చంద్రబాబు నాయుడు ఎట్లా అమరావతి కడతాడు అనుకున్నావరా నువ్వు? నాకు అర్థం కాలేదు, ఏంటది అదే తమాషాను? అదే 62 పిల్లర్ల ఫ్లైఓవర్, అదే నా కొడుకు ఇంజనీరింగ్ స్టూడెంట్, 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తాను నేను, 2 ఇయర్స్. నేను కూడా అక్కర్లా, నా కొడుకు చేస్తాడు, ఈజ్ అ సివిల్ ఇంజనీర్. అట్లాంటిది చేయకుండా దోచుకుండా ఈ కనపడలేదు నీకు బెదవాళ్ళు? రాత్రింబగలు కష్టపడి ఒక చిన్న తండ్రి లేకుండా మన బాబాయ్ అయ్యి నిందలేసి ఎంతమంది అయ్యే వాళ్ళ సిస్టర్ మీద నిందలేసి ఒంటరిగా చేసి, ఒంటరి వాడు ఎప్పుడు కాదు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాడు కాదు.
రేపు ఎలక్షన్ రిజల్ట్ చూస్తారు. నేను నిజం చెప్తున్నాను, నాకు అసలు ఎవరి మీద, నేను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదు, నేను మాట్లాడలేదు, కలవలేదు, కానీ బాధేస్తుంది, బాధేస్తుంది. మనకు అనిపిస్తుంది కదా, ఏమ ఏంటా ఒక్కడ చేసిదని, గోదావరిలో వచ్చి సినిమా వాళ్ళని పెట్టుకొని తిరుగుతావు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకోళ్ళని పెట్టుకొని తిరుగుతావు, ఏంటి ఇట్లాంటి వాడిని వచ్చి నువ్వు మా మొన్నటిదాకా వచ్చి అదేదో అంటావు, ఇవాళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటావు, ఏంటి అసలు క్లారిటీ ఏంటి చెప్పు. నువ్వు ఖచ్చితంగా నేను అన్న సీఎంను అవుతావని నేను చెప్తున్నాను, 100% పవన్ కళ్యాణ్ సీఎం ఈ టర్మ్లో కాడు. కాపు కులస్తులందరి సోదరులకే నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఒకటే ఒకటి ఏంటంటే, కాపు కులానికి రిప్రజెంటేటివ్ మెగాస్టార్ ఫ్యామిలీ ఒకటే అనుకోవద్దు నాన్న. మీరు చదువుకున్నారు, చదువుకొని మీ ఇంట్లో ఎవరైనా అనుకుంటే వాళ్ళకి చెప్పండి, కాపు కులం అంటే ఒక రంగా, కాపు కులం అంటే ఒక ముద్రగడ పద్మనాభం గారు అని చెప్పండి. వీళ్ళైనా చెప్పరు, వీళ్ళు ఎందుకు చెప్పరంటే వీళ్ళకి అజ్ఞానం, అర్థమైందా. సినిమా ఫీల్డ్ మీరు లోపలికి వెళ్ళండి, తెరలో వెళ్ళి పట్టుకోండి, ఎవరు ఉండరు అక్కడ, అంత అబద్ధం. అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మొద్దు. నేను సినిమా రైటర్నే, ఏదో ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం 2.5 గంటలు కవ్వించడం కోసం మిమ్మల్ని ఆనందపరచడం కోసం రాస్తాం, అది నిజం కాదయ్యా. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఏవి నిజం కాదు. దయచేసి కాపు కులస్తులందరికీ చేతులెత్తి రిక్వెస్ట్ చేసి, నా చెల్లెళ్ళలో తమ్ముళ్ళ వయసులోనో లేకపోతే నా తండ్రి వయసులోనో నా అక్కల వయసులోనో చెల్లెళ్ళ వయసులో ఉన్న అందరికీ చేతులెత్తి దండం పడతాను. కాపు కులం అంటే చిరంజీవి మెగా ఫ్యామిలీ ఒకటే కాదు, కాదు, కాదు. ఒకవేళ అయ్యింది అంటే మళ్ళీ రిపీట్ అవుద్ది. ప్రజారాజ్యం పార్టీలో ఎంతమంది ఎంతమంది బెట్టలు కాశారు, ఎంతమంది పరువు ప్రతిష్టలు పోగొట్టుకున్నారు, ఎంతమంది నాశనమైపోయారు, ఎన్ని జీవితాలు, 70 లక్షల మంది ఓటేశారు. ఎవరన్నా ఆలోచించారు అసలు? 70 లక్షల మంది మీ అన్నని నమ్మి, మీ అన్న మీద నమ్మకంతో, మీ అన్న మీద ప్రేమతో, మీ అన్న మీద ఇష్టంతో ఏదో వస్తాడు, ఏదో చేస్తాడు, ఈ కష్టం తీరుస్తాడు, ఈ సమస్య చెప్పుకోవచ్చు అని 70 లక్షల మంది నిన్ను నమ్మితే పార్టీ మారి, మారిన తర్వాత కూడా ఆ పార్టీ ద్వారా ఏమైనా చేసావా ఆ 70 లక్షల మందికి? ప్రతి ఇంటికి వెళ్ళి అడిగావా, అమ్మా మీరు నాకు నమ్మి ఓటేశారే ఈ 70 లక్షల మంది, మిమ్మల్ని అందరికీ నేను ఎట్లా రుణపడి ఉండాలి, నడపలేకపోయాను, ఈ పార్టీకి వచ్చాను, ఈ పార్టీలో చేస్తానని చెప్పారా అన్నాడా? అనిపించావు నువ్వు పోనీ నువ్వు అన్నావో వచ్చి. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, రాష్ట్రాల మధ్య విద్వేషాలు క్రియేట్ చేయమాకండి. మీ ఎజెండా మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, మీరు చాలా నిజాయితీపరులని నిన్న మొన్నటిదాకా అదే ఫీలింగ్లో ఏదో ఒకటి చేస్తాడులే పోని, సినిమా ఫీల్డ్లో ఏదో అజ్ఞానంగా ఉన్నాడు, ఏదో పెద్ద నాలెడ్జ్ లేకపోయినా కూడా అతనికి ఏదో చిన్న ఏదో కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, ఏదో ప్రశ్నిస్తానంటాడు. నిన్నైతే ముఖ్యమంత్రి అంటున్నాడు, ఎట్ట ముఖ్యమంత్రి అవుతావు అసలు? అసలు 175 మంది ఎమ్మెల్యే లిస్ట్ పట్టరా నీది? అసలు ఫస్ట్ పట్టరావయ్యా, ఒకసారి చూస్తాను రా నీకు అసలు ఎవడవుతాడు ఎవడగాడు, నేను చెప్పేస్తాను నీకు ఎందుకు అసలు ఎలక్షన్ దాకొద్దు. యూ సెండ్ యువర్ 175 ఎమ్మెల్యేస్ అండ్ 25 MPs, నీకు అసలు సర్వే ఉందా? అవుతాను అవుతాను అవుతాను, ఎట్ట అవుతావు? ఊరికే అవుతా, రాకు నాకు అవ్వాలని ఉంది, నేను అవుతానా? దయచేసి ఇవన్నీ మానుకొని మీ ఎజెండా మీరు చెప్పుకొని కాపు కులస్తులు ఇంకోసారి మోసం చేయకండి. అమాయకులు ఉన్నారు, చాలామంది తెలియని పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి చక్కగా. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్కి ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది కన్ఫర్మ్డ్, దాంట్లో ఉండి చిన్న చిన్న సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీకంటూ ఒక టైం ఖచ్చితంగా వస్తుంది, అది 2024 2029 అనేది, దానికోసం వెయిట్ చేసి 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యల్ని బాగా తెలుసుకోండి. రాజ్యాధికారం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మంచి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ టర్మ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి నవరత్నాలు, పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఆయన గెలవటం మాత్రం 100% తథ్యం, 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 దీన్ని ఎవ్వరూ మార్చలేరు. జై హింద్. శ్రీ కృష్ణ గారు, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఇప్పుడు మీరు చెప్తున్నారు. మొన్నటి వరకు మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు కావచ్చు, తెలంగాణ నేతలు ఆంధ్ర కుక్కల్లారా గో బ్యాక్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు మీరంతా ఎందుకు బయటికి రాలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆంధ్ర కుక్కల్లారా అని ఎవరు అనలేదండి.
మీరు అది చాలా చాలా సార్ కేసీఆర్ గారు మళ్ళీ మొన్న కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన ఏం మాట్లాడారు క్లియర్ గా వినండి మీరు ఫస్ట్ సార్ నాయకులు ఆంధ్ర నాయకుల్ని తప్పు పట్టాడు తప్ప మీకు ఇక్కడ ఏం పని ఆంధ్ర ప్రజలకు బిర్యానీ వండుకోవడం కూడా రాదు పెంట తింటారు వాళ్ళు అని మాట్లాడినారు ఇక్కడ ఆ రోజు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడలేదు ఆంధ్ర వాళ్ళకి కించపరి ఇంకోటి అన్నారు మీరు ఎగువ రాష్ట్రాలకి దిగువ రాష్ట్రాలు బానిసల్లాగా బతకాల బానిసల్లాగా బతకడం కాదు మీరు బానిసల్లాగా కాదు గౌరవించుకుంటూ పుచ్చుకోవాలని చెప్తున్నాను అహంకారం ఉండకూడదు కింద రాష్ట్రం వాడికి అహంకారం అంటే వాళ్ళకి తలొగ్గి బతకాలన్నా తలొగ్గి కాదు తెలంగాణకి మోచేతి నీళ్లు తాగమని లేకపోతే మోచేతి కింద నాళ్లు తాగమని ఆయన అనలేదు మిమ్మల్ని తాగమని ఎవరు చెప్పలేదు సార్ అణిగి సార్ రెస్పెక్టబుల్ గా ఉండాలి రాష్ట్రాన్ని నిప్పులు కొరువు చేయొద్దు అసలు మీకు ఇచ్చిన నీళ్ళు మీరు బాగు చేసుకోండి ఉందో మీకు ఒక రాష్ట్రం డివైడ్ చేసి ఇచ్చారు ఏంటి అది కరగండి ఆ బాత్రూమ్ కరగండి ఆ బాత్రూమ్ క్లీన్ చేయండి ముందు ముందు ప్లీజ్ క్లీన్ దట్ యువర్ బాత్రూమ్ యువర్ బెడ్రూమ్ ఏమీ చెప్పట్లేదు అట్లా సార్ మీరు మీరు క్లారిటీ మిస్ అవుతున్నారు మీరు మళ్ళీ చెప్తున్నాను పై రాష్ట్రాలకి కింద రాష్ట్రాలు సంయమనం పాటించి రెస్పెక్టబుల్ నేచర్ లో ఉండాలి తప్ప ఏంటండి తుమ్మగానే దగ్గగానే ఎంట్రుకులు రాగానే ఊరికే మాట్లాడతాం కాదు ఇవి రాష్ట్రాల మధ్య రేపు చిచ్చు కాకూడదు అన్న విషయం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలి ప్రతి నాయకులు అని చెప్పి చెప్తున్నాను తప్పదే ఎవరండి మాట్లాడదు ఎవరండి ఆంధ్ర ఆంధ్ర నాయకుల్ని తిట్టాడు తప్ప కేసీఆర్ గారు ఎప్పుడు ఆంధ్ర ప్రజల్ని ఎప్పుడు ఒక మాట లేదు ఆంధ్ర నాయకుల్ని తిట్టాడు ఆంధ్ర నాయకుల్ని తిట్టాడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రం వచ్చి ఎన్నాళ్ళు అయిందండి ఎప్పుడైనా మీరు ఫేస్ చేశారు ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు నా కుటుంబం ఫేస్ చేయలేదు ఇక్కడ ఉన్న హోటల్స్ ఫేస్ చేయలేదు రియల్ ఎస్టేట్ పీపుల్ ఫేస్ చేయలేదు సినిమా వాళ్ళు ఫేస్ చేయలేదు ఇళ్ల మీద దాడులు జరగలేదు మా పిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నాము మాకు ఇప్పుడు ఆ ఉద్యమం ఏదో అయిపోయింది వచ్చిన రాష్ట్రంలో సుఖంగా ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ తాలింపు వేస్తారు ఊరికి ఎక్కడ ఉండే చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పాడు రేపల్లె తెలుగుదేశం అభ్యర్థి ప్రసాద్ని బెదిరించారు ఆయన 2 ఎకరాల పొలంలో రోడ్లేశారు అని ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరమని బెదిరించారు ఆయన చేరలేదు దానికి ఆయన స్థలాలు లాక్కున్నారని క్లియర్ గా చంద్రబాబు నాయుడు ఆ రికార్డు చెప్పాడు మీకు ఆ రేపల్లి నియోజకవర్గం తెలుసో తెలియదు కానీ ఆ ప్రసాద్ గారు నాకు చాలా మంచి మిత్రుడు అండి ఆ ప్రసాద్ చాలా నాకు మిత్రుడు అక్కడ నిలబడ్డ మోపిదేవి వెంకటరమణారావు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మోపిదేవి రమణారావు బెస్త కులస్తుడు అతను నా క్లాస్మేటు మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు చెప్పేదండి సార్ మా ఇంట్లోనే ఉండి చదువుకున్నాడు మోపిదేవి వెంకటరమణ మాకు చాలా క్లోజెస్ట్ ఫ్రెండు నా క్లాస్మేటు ఇద్దరం కలిసి గురుకుల్లో చదువుకున్నాము ఏంటి మమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళొద్దు ఆ ప్రసాద్ గారు కూడా మాకు మంచి ఫ్రెండు ప్రసాద్ గారు ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి మాటలు మాట్లాడి ఉండడు ఏంటి అట్లాంటి మాటలు మాట్లాడితే అట్లాంటి మాట ఏమండి సభలో నేను అందులో చెప్తా అర్థమైందా సభ కాదు ప్రసాద్ గారు మాకు చాలా మంచి ఫ్రెండు ప్రసాద్ గారికి ఇవాళ ఇక్కడ కాదు ఎన్నో సంవత్సరాలుగా ల్యాండ్స్ ఉన్నాయానికి ఆయన మాకు మంచి మిత్రుడు ఎట్లాంటిది కూడా మొన్న కూడా ఆయన ల్యాండ్ మీదకి వెళ్తుంటే కూడా అట్లాంటి వాసనే లేదు ఈ వాసనలు ఈ స్మెల్స్ ఈ కుళ్ళిపోయిన వాతావరణం అంతా అక్కడే ఉంటుంది ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు ఓకే లెటర్ ఇంకేమైనా పాయింట్ సార్ ఆయన నాకు పరిచయమే లేదు ఆయన ఒకవేళ అడిగాడు అనుకోండి ఏంటి జగన్ సీఎం అవుతారు అని కంటాపదంగా ప్రజల్లో ఉన్న ఒపీనియన్ చెప్తాను సార్ నేను కాపు కులస్తులు అందరితో నేను మాట్లాడి అందరినీ స్పీకర్ ఆన్ చేసి నేను చాలా పెద్దలతో విన్నాను అంత ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఏది చేసినా ఎవరి ఎజెండా వాళ్ళు చెప్పుకోండి తప్ప ఎవరి మేనిఫెస్టో వాళ్ళు చదవండి అంతేగాని విద్వేషాలు తెచ్చుకుంటే టైం కాదు ఇది దీన్ని ఎందుకు ఎన్కాష్ చేస్తారు మీరు దీన్ని ఎందుకు మాట్లాడతారు అక్కడ వచ్చి ఇచ్చేస్తారు మాకున్నాయి ల్యాండ్స్ మాకు రాలేవే ఫోన్ కాల్స్ మాకు లేవే థ్రెట్టింగ్స్ మాకు లేవే హ్యాపీగా ఉన్నామే బ్రహ్మాండంగా ఉన్నాం పొద్దున్నే యోగా చేసుకుంటాం వెళ్ళిపోయి వాకింగ్కి వెళ్తాం ఎవడొచ్చి కత్తి పెట్టి పడవలేదు గిల్లలేదు మా ప్రాపర్టీ మీదకి రాలేదు ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ డోంట్ ఫాలో ఇక్కడ అట్లాంటి ఒకవేళ జరిగిందనుకోండి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సెటిలర్స్ అందరికీ నేను అవైలబిలిటీలో ఉంటాను నా నెంబర్ నేను నిలబడతాను వాళ్ళ తరపున అట్లాంటి అసలు జరగవు అంట 100% జరగవు జరగడానికి ఛాన్సే లేదు ఇక్కడ ఇంకోటి మీరు కాపులకి
రంగా కుటుంబం ఇలాంటి వాళ్ళని చూసుకోమని అంటున్నారు. ఇప్పుడు రంగా కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. ఏమండి రంగా కుటుంబం? ఏమండి రంగా గారు ఎక్స్క్యూజ్ మీ వన్ సెకండ్. రంగా గారంటే రంగా గారు కుటుంబం ఒక్కటే కాదు, మై డియర్ బ్రదర్,